హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది మా కిచెన్లోంచి వ్యూ అన్నమాట. మార్నింగ్ మార్నింగ్ చూడండి, సన్ పొద్దున్న ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు 7:00 అయింది. సో మార్నింగ్ మార్నింగ్ ఫస్ట్ లేవగానే ఎంప్టీ స్టమక్ మీద ఇట్లా 1 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తాగుతాను. నేను హాట్ వాటర్ తీసుకున్నాక 1/2 అవర్ తర్వాత నేను ఇట్లా 1/2 to 1 hour గ్యాప్ ఇస్తాను ఫ్రెండ్స్. ఆ తర్వాత నేను జీరా వాటర్ తాగుతాను. జీరా వాటర్ కోసం నేను నైటే ఒక గిన్నెలో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ 1 స్పూన్ ఆఫ్ జీరా వేసేసుకుని నానపెట్టేసుకుంటాను. అట్లా నానపెట్టుకోవటం మూలంగా మనకి జీలకర్ర ఉన్న ప్రాపర్టీస్ మొత్తము మార్నింగ్ అయ్యేసరికి వాటర్లోకి వస్తాయి. సో చూసారు కదా, నా జీరా వాటర్ ఇప్పుడు నేను ఇది నైట్ నానపెట్టుకున్న వాటరే మీకు చూపిస్తున్నాను. వాటర్ కలర్ కూడా చూసారు కదా ఎట్లా ఉందో. సో అది ఫ్రెండ్స్, ఈ జీరా వాటర్ మూలంగా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది మన ఇమ్యూనిటీని పెంచడానికి బాగా యూజ్ అవుతుంది. మన డైజెస్టివ్ సిస్టంలో డైజెషన్ బాగా జరగడానికి యూజ్ అవుతుంది. ఇది గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. దీన్ని కనుక రోజు తాగితే ఒక 15-20 డేస్లో మీకు అసలు గ్యాస్ ప్రాబ్లం అనేది రాదు. ఫ్రెండ్స్, ఇది మా స్మాల్ గార్డెన్ అనమాట. గార్డెన్ అంటే ఏముండవులేండి, జస్ట్ బాల్కనీలో నేను పెట్టుకున్న చిన్న చిన్న మొక్కలు. మార్నింగ్ మార్నింగ్ లేవగానే జీరా వాటర్ తాగుతూ నేను ఫస్ట్ ఇలా నా మొక్కల్ని చూసుకుంటాను. నాకు ఎందుకో ఇట్లా నా మొక్కల్ని చూసుకుంటే లేవగానే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, అలాగే చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. నేను నా ప్లాంట్స్ అన్నీ చూసుకుని వచ్చే లోపల ఇదిగో మా పాప లేచింది. అది లేచాక కాసేపు దాంతో స్పెండ్ చేయాలన్నమాట. చూసారు కదా మార్నింగ్ మార్నింగ్ ఎలా ఆడుతుందో, అది మీ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇది నా స్మాల్ బాల్కనీ, అలాగే నా గార్డెన్లో నేను వేసిన పుదీనా మొక్క అన్నమాట. ఎంత ఫ్రెష్గా ఉందో కదా, చాలా గ్రీన్గా. నేను దీనికి ఎలాంటి పెస్టిసైడ్స్ కానీ ఎలాంటి ఎరువులు కానీ వేయలా, జస్ట్ మట్టి వేసి నేను పుదీనా కొన్నప్పుడు ఒక కొమ్మ పుదీనా దీనిలో పెట్టాను. పుదీనా కదా, అదే ఒక పుదీనా ఏమంటారు దాన్ని, రెమ్మంటారా, కాడ, ఆ పుదీనా కాడని మట్టిలో పెట్టాను ఫ్రెండ్స్. నేను గ్రీన్గా చాలా బాగుంది కదా. ఇదేమో పచ్చిమిరపకాయ మొక్క అన్నమాట. చిన్న చిన్న పచ్చిమిరపకాయలు ఇప్పుడే వస్తున్నాయి. దీనిలో నేను కొత్తిమీర వేశాను, ఇంకా రాలేదు. వచ్చినప్పుడు కంపల్సరీ మీతో షేర్ చేసుకుంటా. ఇంక ఇది పోతే మెంతి కూర ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఫుల్గా వచ్చాక ఇంకొకసారి మళ్ళీ మీతో నేను షేర్ చేసుకుంటా. బాగున్నాయి కదా, భలే హ్యాపీగా ఉంటుంది ఇట్లా మనం వేసిన మొక్కలు బుజ్జి బుజ్జిగా వస్తూ వాటిని చూస్తూ ఉంటే. ఫ్రెండ్స్, ఈ లాక్డౌన్ పుణ్యం అంటూ ఇన్ని డేస్ నుంచి రోడ్డు మీదకి అసలు ఏం కూరలే అమ్ము రావట్లేదు. ఇవాళ పొద్దున్నే టమాటాలు వచ్చాయన్నమాట. మార్నింగ్ మార్నింగ్ 7:00 టమాటాస్ కూడా 2.5 kg 50 rupees అన్నమాట. ఆ బండి రాగానే చూడండి, బండి చుట్టూ ఎంతమంది జనాలు మూగారో. అసలు బుద్ధి లేదా ఫ్రెండ్స్? ఒక పక్కన టీవీలు, న్యూస్, సోషల్ మీడియా, పేపర్స్, ఎక్కడ చూసినా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, గ్రూప్ ఎక్కడ గ్యాదర్ అవ్వద్దు, బీ కేర్ఫుల్ అని చెప్తూనే ఉన్నారు కదా. ఏ ఇప్పుడు మీరు కాసేపు ఆగి కొంచెం దూరంగా ఉంటే ఆ బండివాడు ఏమైనా వెళ్ళిపోతాడా? ఒకడు కొనుక్కున్నాక ఇంకోడు కొనుక్కోలేరా? చూడండి ఎట్లా ఎగబడి కొనుక్కుంటున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్, అందరూ చెప్పేది అదే ఫ్రెండ్స్, సోషల్ డిస్టెన్స్ అనేది కొంచెం మెయింటైన్ చేయండి. ఇది ఒకళ్ళతో పోదు, మీకు ఒకళ్ళతో వస్తే నువ్వు ఒక్కడవే కాదు సఫర్ అయ్యేది, నీతో పాటు నీకు బయటపడే లోపల ఇంకో 100 మంది సఫర్ అవుతారు. ఎందుకు రూల్స్ ఫాలో అవ్వరు? చిన్నపిల్లల కంటే అర్థం కాదు, పెద్దవాళ్ళు కూడా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారో అర్థం కాదు. నీతో పాటు ఇంకో 100 మందిని ఏడిపించుకుని తినడానికి నీకేం రైట్ ఉంది అసలు? పొద్దున్న లేస్తే ప్రతి ఒక్క దానిలో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, జాగ్రత్తగా ఉండండి, ఒకళ్ళు ఒకళ్ళు దూరంగా ఉండండి,
గ్రూప్గా ఫామ్ అవ్వద్దని చెప్పినా కానీ ఇంకా ఇట్లాంటి చేస్తే ఇలాంటి వాళ్ళని ఎవరు కాపాడతారు చెప్పండి? వీళ్ళు చేసిన తప్పుకి ఇంక మిగతా వాళ్ళు కూడా బలైపోతారు. ఎట్లా మార్చాలో వీళ్ళని. సరే, ఇప్పుడు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేద్దామండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేను చేస్తున్నాను పెసరట్టు. పెసరట్టు అనేది ఏంటో చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మా ఇంట్లో పెసరు లేవండి. సో నేనేం చేశానంటే రాత్రి కొంచెం పెసరపప్పు, అలాగే ఒక 2-4 టేబుల్ స్పూన్స్ రైస్ క్రిస్పీనెస్ కోసం రెండు కలిపి బాగా వాష్ చేసేసుకుని ఇట్లా నానబెట్టి పెట్టేసుకున్నాను. మార్నింగే మిక్సీ వేసుకొచ్చని. సో మిక్సీ వేసిన పిండి పక్కన పెట్టేసుకుని నేను ఇప్పుడు ఆనియన్స్ కట్ చేయడానికి ఆనియన్ చాపర్ తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ చాపర్ గురించి డీటెయిల్స్, ఈ చాపర్ ఎట్లా యూస్ చేయాలనేది నా ప్రీవియస్ వీడియోస్లో నేను ఆల్రెడీ మీకు చూపించాను. కావాలనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇట్లా ఆనియన్స్ కట్ చేసేసుకుని చాపర్లో వేసేసుకున్నాను. చూసారా ఆనియన్స్ ఎంత సన్నగా కట్ అయిపోయినాయో? నేను ఇప్పుడు ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకున్నాను. అల్లం కూడా బాగా స్మాల్ పీసెస్ కట్ చేసుకున్నా. నేను ఆల్రెడీ బ్యాటర్లో కొంచెం పచ్చిమిరపకాయ అల్లం వేసుకున్నాను. మీకు కావాలనుకుంటే పైన మళ్ళీ వేసుకోండి. మా హస్బెండ్కి అయితే ఇట్లా బ్యాటర్లో వేసుకున్నా కానీ పైన కూడా కొంచెం అల్లము అలాగే పచ్చిమిరపకాయలు నోటికి తగులుతూ ఉంటే ఇష్టంగా తింటారు. సో అందుకే నేను మళ్ళీ విడిగా కొంచెం ఆనియన్స్తో పాటు పచ్చిమిర్చి అల్లం కూడా కట్ చేసుకున్నాను. అల్లం కూడా దీనిలో వేసుకోవటం అనేది చాలా మంచిది ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు పెసరపప్పు కొంచెము గ్యాస్ ఫామ్ అవుతుంది కదా. ఈ అల్లం వేసుకోవటం మూలంగా ఆ గ్యాస్ లేకుండా డైజెషన్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు నేను దోశపెనం తీసేసుకున్నాను. దోశపెనం స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్తో గ్రీస్ చేసేసుకుంటున్నాను ఇక్కడ ఫ్రెండ్స్. ఇక్కడ నేను మీకు ఒక చిన్న టిప్ చెప్తామనుకుంటున్నా. టిప్ అని కాదు, ఇది చాలామందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళు వినండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏంటంటే దోశపెనం మీద మనం ఆయిల్ వేసుకున్నాక పెసరట్టుకనే కాదు ఏ అట్లకైనా ఇట్లా ఆనియన్ స్లైస్ తీసుకుని ఫోర్క్తో కానీ చాక్తో కానీ పెట్టుకుని పైన కొంచెం గుచ్చి రబ్ చేసుకుంటే మన దోశ మనం తీసేటప్పుడు చాలా బాగా వస్తుంది స్టిక్ అవ్వకుండా. నేను ఇప్పుడు ఇక్కడ పాన్ మీద దోశ వేసేసుకున్నాను. చూసారా ఎంత బాగా వచ్చిందో ఫ్రెండ్స్. మనకి పెసరట్టు అంటే కొంచెం మందంగానే వస్తుంది, మరి మనం వేసుకునే అంత పేపర్ దోశలాగా అయితే రాదు ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను దోశ వేసేసుకుని పైన కొంచెం ఆయిల్ కూడా వేసేసుకున్నాను. ఆ తర్వాత దోశ మీద నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయ అలాగే అల్లము, ఇష్టం ఉంటే కొంచెం పైన జీలకర్ర కూడా వేసుకోండి ఫ్రెండ్స్. నేను పిండిలోనే జీలకర్ర ఎక్కువ వేశాను అందుకే ఇక్కడ వేయలేదు. ఇంకా ఇట్లా వేసేసుకొని ఒకసారి గరిటతో కొంచెము గట్టిగా ఒత్తేసుకోండి. సో దట్ మనకి ఏంటంటే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఒత్తుకోండి ఫ్రెండ్స్ ఆనియన్స్ అవన్నీ. సో దట్ ఏంటంటే మనకి ఆనియన్స్ అవన్నీ మనము తిప్పినప్పుడు ఊడిపోకుండా మన దోశకి స్టిక్ అయి ఉంటాయి అన్నమాట.
ఇప్పుడు నా దోశ ఒకవైపు కంప్లీట్గా రోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా రోస్ట్ అయిందో. మీకు పెసలతోనే కాదు, ఇట్లా పెసరపప్పుతో చేసుకున్న దోశ చాలా టేస్ట్గా ఉంటుంది. కావాలంటే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సో నేను బ్యాక్ తిప్పుకున్నాను, చూసారా ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా దోశ ఎంత బాగా రోస్ట్ అయిందో. సో దీన్ని కనుక కాసేపు ఇట్లాగా హాఫ్ కి క్లోజ్ చేసి పెట్టేస్తే ఆ వేడికి లోపల ఉన్న ఆనియన్స్ అవి కూడా కొంచెం మగ్గుతాయి. సో దీన్ని పక్కకు తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే. ఎమ్మి ఎమ్మి దోశలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఒకసారి ఇలా పెసరపప్పుతో కూడా ట్రై చేయండి, పెసరపప్పు చాలా హెల్దీ ఫ్రెండ్స్. రోజు రోజుకి మనకి మహమ్మారి అనేది చేప కింద నీరులాగా పెరిగిపోతుంది. సో మన చుట్టుపక్కల వాళ్ళని నమ్మలేము, మన పక్కన వాళ్ళని నమ్మలేము, ఎవరిని నమ్మలేము. కాబట్టి గేటుకు తాళాలు వేసుకుని మీరు ఒకళ్ళు ఇంటికి వెళ్ళకండి, మీ ఇంటికి ఎవరిని రానివ్వకండి. ఇది మీ ఒక్కళ్ళతోనే పోయేది కాదు. సో ఎవరికి వాళ్ళకి సెల్ఫ్గా మీరు కనుక తీసుకుంటే, సెల్ఫ్ కేర్ అనేది కనుక తీసుకుంటే మీరు మీతో పాటు మీ కుటుంబాన్ని కూడా ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో రెస్పాన్సిబుల్గా ఉండండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కంపల్సరీ క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. రేపటి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాము.